చూస్తే అని చెప్పి ఆ ఈనాడుని అంటా ఉన్నాను, ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను, ఆ టీవీ ఫైవ్ అంటా ఉన్నాను, ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను, ఆ దత్తపుత్రుని అంటా ఉన్నాను. నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి వీళ్ళందరికీ తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు, కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఒక్క జగన్ మీద, ఒక్క జగన్ మీద యుద్ధం. ఇంతమంది ఏకమై ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే ఈ ఒకే ఒక్కడి మీద, ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అని అంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడి దయ. ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం. ఈ డెబ్బై ఐదేళ్ళ బాబునే చూడండి, తన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు. బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో అన్నది ఎక్కడ ఉంటుంది అంటే వెతుక్కోవాలి. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టోని చూపిస్తారు, మేనిఫెస్టోను టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తారు, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇంటింటికి పాంఫ్లెట్లు కొట్టి కూడా పంపిస్తారు. ఎన్నికలు అయిపోయినాక మేనిఫెస్టో ఎక్కడుంది చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి వెతుక్కుంటే కూడా ఎక్కడా కూడా కనిపించదు. వెబ్సైట్లలో కూడా లేకుండా మాయం చేస్తారు. పొరపాటున ఆ మేనిఫెస్టో ప్రజలకు మళ్ళీ గుర్తుకొస్తే చంద్రబాబు నాయుడు గారు గారిని కొడతారేమో అని చెప్పి భయం. నిజంగా ఇదొక రొటీన్ వంచన. మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మరో కొత్త మేనిఫెస్టోను మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ కొత్త వాగ్దానాలు, మళ్ళీ ఇవే చెప్పుకుంటూ పోతారు. గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే ఏమాత్రం సిగ్గు లేకుండా, గత ఎన్నికల్లో తిట్టిన పార్టీలతోనే మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా గతంలో ఉన్న ఇష్యూస్ అదే మాదిరిగా ఉన్నా కూడా మళ్ళీ వచ్చే ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ జత కడతారు. ఢిల్లీ దాకా వెళ్ళి కూడా కాళ్ళు పట్టుకుంటారు. ఇవి వీరి రాజకీయ విలువలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, విశ్వసనీయత లేని, విలువలు లేని వీరు చేసే రాజకీయాలు నిజంగా ఎవరికి స్ఫూర్తిదాయకము అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో వంక మీ బిడ్డనే చూడండి, మరో వంక మీ బిడ్డ ప్రభుత్వం. ఈ 58 నెలల్లోనే గతంలో ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో చూడని విధంగా, చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం ఏం చేసిందో క్లుప్తంగా చెబుతాను. మీ జగన్ పాలనలో, మీ బిడ్డ పాలనలో ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామాన్నైనా ఏ పట్టణాన్నైనా తీసుకోండి. ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో 4 అడుగులు వేస్తే అదే గ్రామంలో ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది, పట్టణాల్లో అయితే ఒక వార్డు సచివాలయం కనిపిస్తుంది. ఎవరు పెట్టారో సచివాలయం అని చెప్పి ఎవరిని అడిగినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్.
చేసింది మన వైఎస్ఆర్సిపి పార్టీ, జరిగినది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఆ సచివాలయాల్లోనే అందులోనే దాదాపుగా 10 మంది మన పిల్లలే ఉద్యోగస్తులు, మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళే అక్కడే మన పిల్లలే ఉద్యోగం చేస్తూ అక్కడే కనిపిస్తారు. ఆ సచివాలయానికి వెళ్ళి ఆ 10 మంది మన చిట్టి తల్లులను చిట్టి పిల్లలను చూసినప్పుడు, అక్కడ వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జరిగింది ఈ 58 నెలల కాలంలోనే. 1వ తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో, గతంలో ఎప్పుడు జరగల, గతంలో ఎప్పుడు చూడల, 1వ తేదీ సెలవుదినమైనా సరే, 1వ తేదీ ఆదివారమైనా సరే, తెల్లవారక మునిపే చిక్కటి చిరునవ్వులతో మనవళ్ళు మనవరాళ్ళగా వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి అవ్వ తాతలకు, వితంతు అక్క చెల్లెమ్మలకు, వికలాంగులకు, ఇలా ఏకంగా 66 లక్షల మంది కుటుంబాలకు అందించే 3000 పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, జరిగింది ఈ 58 నెలల కాలంలోనే, జరిగింది మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే. ఇంకో విషయం కూడా తెలుసా, 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ ఖర్చు చేస్తా ఉంటే